Heartily welcome to all, and how are you? Hope you are doing great. And నా పేరు యువరాజ్ సాయికుమార్. ఇవాళ ఒక మంచి టాపిక్ ని మీతో పంచుకోవడానికి, మీకు పరిచయం చేయడానికి తీసుకొచ్చాను. ఇవాళ టాపిక్ ఏంటంటే, ఆర్ యు ఏ వారియర్ ఆర్ వారియర్? ఆర్ యు ఏ వారియర్ ఆర్ వారియర్? ఆ క్వశ్చన్ మీకే వదిలేస్తున్నాను. ఆప్షన్ అయితే మన చేతుల్లోనే ఉంది కదా. ఒక వారియర్ లాగా నిలబడదామా, ఒక వారియర్ లాగా ముందుకెళ్దామా, ఒక వారియర్ లాగా అక్కడే ఆగిపోదామా, అక్కడే మన గ్రోత్ని ఆపుకునేద్దామా అన్నది అన్న డెసిషన్ కాస్త మన చేతుల్లోనే ఉంటుంది కదా అన్న దాని గురించి మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. వారియర్ అంటే ఎవరు? ఎవరైతే ధైర్యంగా ఉంటారో, స్ట్రాంగ్గా ఉంటారో, ఎవరైతే కరేజ్గా ఉంటారో, ఎవరితో అయితే ఎవరిలో అయితే రియల్ కరేజ్ ఉంటుందో, ఎవరైతే హ్యూమిలిటీతో ఉంటారో వాళ్ళని వారియర్స్ అంటారు. బట్ వారియర్ అంటే ఎవరు? వీటికన్నిటికీ ఆపోజిట్గా ఉండేవాళ్ళు, అంటే వీక్గా ఉంటూ, ఫియర్గా ఉంటూ, ప్రైడ్గా ఉంటూ ఉంటారే వాళ్ళు వారియర్స్. నీ చేతిలో టూ ఆప్షన్స్ ఉన్నాయి, వారియర్ ఆర్ వారియర్. నీకు వచ్చిన సమస్య నుంచి నీకు వచ్చిన సమస్యను చూసి బాధపడుతున్నావా, వర్రీ అవుతున్నావా? నేను ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాననేసి వర్రీ అవుతున్నావా? ఎవరితో మాట్లాడలేదనేసి, ఎవరో నాతో మాట్లాడలేదనేసి వాళ్ళ గురించి బాధపడుతూ ఉన్నావా? ఒకటి సాధించాలి అని అనుకుంటున్నాను బట్ సాధించలేకపోతున్నాను అని వర్రీ అవుతున్నావా? ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో కానీ, ఒక పర్టికులర్ ఫీల్డ్లో కానీ నువ్వు ఒక ఉత్తమమైన స్థాయికి చేరాలనుకుంటున్నావు బట్ చేరలేకపోతున్నావు, కొన్ని ఆటంకాలు వస్తున్నాయి అందుకనేసి వరి అవుతున్నావా? నో మై డియర్ ఫ్రెండ్, ప్రతి ఒక్క ప్రాబ్లమ్కి ఒక అల్టిమేట్ సొల్యూషన్ అనేది ఉంటుంది. వరియింగ్ ఈజ్ నాట్ ఎ సొల్యూషన్. మరి సొల్యూషన్ ఏంటి? ఆ సొల్యూషన్ అనేది నీలోనే ఉంది. ఒక వరి నుంచి ఒక వారియర్ లాగా మారేదానికి ఛాన్సెస్ నీలోనే ఉన్నాయి. అంత ఎబిలిటీస్ నీలో పెట్టుకొని ఎందుకు ఫీల్గా, ఎందుకు డిప్రెస్డ్గా, ఎందుకు లోన్లీగా, ఎందుకు అలోన్గా ఫీల్ అవుతావు? ఉన్న రీసోర్సెస్ని అల్టిమేట్గా యూజ్ చేసుకుంటే నువ్వు వారియర్ నుంచి వారియర్గా మారేదానికి ఛాన్సెస్ ఉంటాయి. నీలో ఉంటుంది, నీలో తపన ఉంటుంది, నీలో కష్టపడే టాలెంట్స్ ఉంటాయి, నీలో కష్టపడే తత్వం ఉంటుంది, బట్ యు ఆర్ నాట్ ఈవెన్ ట్రయింగ్ అట్లీస్ట్. అందువల్ల నువ్వు కొద్దిగా వెనకబడుతున్నావంటే ఒక్కసారి ట్రై చేసి చూడు, అల్టిమేట్గా ఒక ఫర్దర్గా వెళ్ళేదానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. ఒక వాటర్ తీసుకోండి. వాటర్ బాయిలింగ్ టెంపరేచర్ ఎక్కడ వస్తుంది? 100 degrees Celsius, హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్స్ దగ్గర. మీరు 99 degrees Celsius దగ్గరకు వచ్చి ఆగిపోతే అక్కడ బాయిలింగ్ టెంపరేచర్ ఎక్కడ వస్తుంది? బాయిలింగ్ అయిన తర్వాత ఒక అద్భుతమైన స్టీమ్ అనేది జనరేట్ అవుతుంది కదా, అంత గొప్ప అద్భుతమైన విలువైన స్టీమ్ మీలో ఉంది. ఆ స్టీమ్ని మీరు 99 degrees దగ్గర నుంచి 100 degrees, ఒక్క 1 degree పెంచితే అల్టిమేట్గా ఆ స్టీమ్, అంటే మీలో ఉన్న క్యాపబిలిటీస్, మీలో ఉన్న ఎబిలిటీస్ కాస్త బయటకు వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో మీరు ప్రతి ఒక్క దాన్ని ఒక ప్రాబ్లమ్ని ఒక భూతద్దంలో పెట్టి చూడకండి. ట్రీట్ యువర్ ప్రాబ్లమ్ యాజ్ యువర్ కేపబిలిటీ. అంటే నీకు ఆ కేపబిలిటీ ఉంది, అందువల్లే నాకు ఆ ప్రాబ్లం వచ్చింది, నేను ఆ ప్రాబ్లమ్ని ఫర్దర్గా, అంటే ఆ ప్రాబ్లంతో కోపపోయిపోయేసి ఫర్దర్గా మూవ్ అవ్వాలి, ఆ ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ కనిపెట్టి ఫర్దర్గా మూవ్ అవ్వాలి, ఆ కోప ప్రాబ్లంతో కోపపోయిపోవడానికి ట్రై చేయాలి. అంతేగాని ఒక వారియర్ లాగా అక్కడే ఉంటే నువ్వు ముందుకెలా వెళ్ళగలుగుతావు? అంటే ఆ ప్రాబ్లంతో సహా అక్కడే ఆగిపోతావు కదా నువ్వు, నీ గ్రోత్ అప్పుడు ఎక్కడ ఉంటుంది? అప్పుడు నువ్వు వరియర్ నుంచి వారియర్కి ఎలా రీచ్ అవుతావు? వరియర్ నుంచి వరియర్లోనే మునిగిపోతావు. డోంట్ బీ లైక్ ఎ వరియర్. అంటే ఎప్పుడు ఏ విషయంలో కూడా వరి అవ్వకండి. నేను చేయగలను, ఎస్ ఐ హ్యావ్ ఎ క్యాపబిలిటీ అని మీలో మీరే ఒక సెల్ఫ్ మోటివేషన్ ఇచ్చుకోండి. సెల్ఫ్గా డిసైడ్ అవ్వండి, ఎస్ యూ కెన్, యూ హ్యావ్ ఎ క్యాపబిలిటీ అని నీలో నువ్వే ఒక అద్దం ముందు నిల్చొని చెప్పుకో.
లేదా ప్రశాంతంగా ప్రశాంతమైన వాతావరణంలో నీలో నువ్వు నీతో నువ్వు మాట్లాడుకో. అప్పుడు అల్టిమేట్గా నువ్వు ఒక గొప్ప వారియర్ ప్లేస్కి అయితే రీచ్ అవుతావు. అండ్ ఆల్సో వన్ మోర్ పాయింట్, మన కలల్ని మనం ఏదైతే అనుకున్నామో, మనం ఒక ఉన్నత శిఖరాన్ని చేరుకోవాలి అని అనుకునేంటాం కదా, మన ఎయిమ్ని దాన్ని రీచ్ అవ్వాలి అని అంటే మనం ఏమంటాం, వి హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ డ్రీమ్స్ ఇన్ టు ద రియాలిటీ అంటాం, రైట్? ఇక్కడ మెయిన్గా ఒక వర్డ్ గురించి చెప్తాను, ట్రాన్స్ఫార్మేషన్. అంటే అక్కడ చేంజ్ అనేది యూజ్ చేయము. చేంజ్కి ట్రాన్స్ఫర్మేషన్కి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. అలాగే మనం ఒక వారియర్ నుంచి ఒక వారియర్ లాగా చేంజ్ కాకుండా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి. చేంజ్ అంటే మళ్ళీ దానికి ట్రాన్స్ఫర్, ఐ మీన్ చేంజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒక వారియర్ నుంచి ఒక వారియర్ లాగా చేంజ్ అయ్యామనుకో, మళ్ళీ ఒక వారియర్ నుంచి ఒక వారియర్ లాగా చేంజ్ అయిపోయేదానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ నువ్వు ఒక వారియర్ నుంచి ఒక వారియర్ లాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యావనుకో, అంటే నీలో కొద్దిగా మార్పులు చేర్పులు చేకూర్చాయనుకో, ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక బటర్ఫ్లై ఉంది, దానికన్నా ముందు స్టేజ్ ఎలా ఉంటుంది, క్యాటర్పిల్లర్ అంటారు. ఆ క్యాటర్పిల్లర్ నుంచి ఒక బటర్ఫ్లై లాగా అది చేంజ్ అవుతుందా, ట్రాన్స్ఫార్మ్ అవుతుందా? ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అది ఇంకా చనిపోయేంత వరకు ఒక బటర్ఫ్లై లాగానే ఉంటుంది, ఒక బటర్ఫ్లై లాగానే చనిపోతుంది. అలాగా మనం కూడా ఒక వారియర్ నుంచి ఒక వారియర్ లాగా మనలో మనమే మార్పులు అనేది చేకూర్చుకోవాలి. ఐ వన్ మోర్ టైం రిపీట్ దట్, నాట్ ఎ చేంజ్, వీ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ ద రియల్ లైఫ్ డ్రీమ్స్ ఇన్ టు ద రియల్ లైఫ్ ఇంపార్టెన్స్. వన్ మోర్ టైం మళ్ళీ చెప్తున్నా, వీ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ డ్రీమ్స్ ఇన్ టు ద రియల్ లైఫ్ రియాలిటీస్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నీలో క్యాపబిలిటీస్ లేవు అనుకోవద్దు, బట్ నీలో ఉన్నాయి, బట్ అవి వెలికి తీయడానికి యు నీడ్ సమ్ షార్ప్నెస్. అంటే కొద్ది షార్ప్నెస్ కావాలి. అంటే ఆ షార్ప్నెస్, అంటే ఆ ఏదైతే ఒత్తిడి చేస్తావో, అంటే కొద్దిగా ఆ దానికి కొద్దిగా పుషప్ కావాలి. అంటే ఒక వజ్రంని వజ్రంతోనే కొయ్యాలి అంటారు కదా, నీలో ఉన్నది వజ్రం అన్నమాట. ఆ వజ్రానికి ఒక విలువైన వజ్రం లాంటి ఒక ప్రోత్సాహం నువ్వు ఇస్తే, అప్పుడు అల్టిమేట్గా ఆ వజ్రం అనేది నీ నుంచి బయటకు వస్తుంది అన్నమాట. అంటే అక్కడ వజ్రం తెగేదానికి అవకాశం ఉంటుంది. అంటే నీ ప్రాబ్లమ్స్ నుంచి, ఒక వారియర్ నుంచి ఒక వారియర్కి రీచ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ప్రతి ఒక్కటి మీ మీద డిసైడ్ అయి ఉంటుంది అన్నమాట. అంటే నేను ఎలా ఆలోచిస్తున్నావు, నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు, అంటే ఒక ఫర్దర్గా స్టెప్ వేయాలంటే నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు, ఫర్దర్గా మూవ్ అవ్వాలంటే నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు, నేను వేయగలనా, నేను చేయగలనా అన్న ఒక క్వశ్చన్ అయితే ఉండాలి. ఆ క్వశ్చన్ దగ్గర ఆగిపోకూడదు, ఫర్దర్గా స్టెప్ వేయడానికి ప్రయత్నించాలి. అప్పుడు నువ్వు అల్టిమేట్గా రీచ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా. ఆ చిన్న మాటని మీతో పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను. ఇంకా వారియర్ వారియర్ అన్నాను ఆ మాటే. అంటే వారియర్ లాగా ఉండకుండా వారియర్ లాగా ఉండడానికి ప్రయత్నించండి. ఒక స్ట్రాంగ్ మ్యాన్ లాగా ఉండండి, ఒక రియల్ కరేజ్తో ఉండండి. అంటే సాహసం చేయడానికి ప్రయత్నించండి. అంటే ఆ పని నువ్వు చేస్తావా చేయలేవా అని చూడాలి, చెప్పాలి. అంటే నువ్వు అది ట్రై చేయాలి కదా. ఆ ట్రై చేయకనే నేను చేయలేను, నేను అంతే అన్న ఒక దీనమైన స్థితిలో, ఒక దీన స్థితిలో అక్కడే ఆగిపోవద్దు అని చెప్తున్నాను. And I hope you got my point, and that's it from my side. I'm Gurav Saikumar. Thank you so much.